రొయ్యలు కొడిగుడ్డు ములక్కాడ కర్రీ. దీనికోసం ఫస్ట్ ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 400 గ్రాముల రొయ్యల్ని శుభ్రంగా వాష్ చేసుకుని అందులో చిటికెడు పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసి మ్యారినేట్ చేసి 30 నిమిషాల తరువాత దాన్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా లేకుండా డ్రైగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ ఏమీ వేయకుండా. ఇలా డ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ హీట్ చేసుకుని చిటికెడు పసుపు, 1 హాఫ్ స్పూన్ ఉప్పు, 1 హాఫ్ స్పూన్ కారం వేసుకొని బాయిల్ అయిన ఎగ్స్లో కొంచెం గంటల్లా పెట్టుకొని 4 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. 1-5 మినిట్స్ ఫ్రై అయితే చాలు. ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి. దాని తర్వాత కర్రీ కోసం కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని అందులో బాగా చాప్ చేసుకున్నాం 1 మీడియం సైజ్ ఉల్లిపాయను వేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత 2 ములక్కాడ ముక్కలు వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మూత పెట్టుకొని 1-5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇట్లా మగ్గిన తర్వాత ఇందులో తగినంత సాల్ట్, 1-2 స్పూన్స్ కారం వేసుకుని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఇందులో ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ చేసుకుని 3 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కర్రీ దగ్గరైనంత వరకు ఉడికించుకోవాలి. మసాలా కోసం 1 చిన్న సైజు 2 అల్లం ముక్కలు, 1 7 వెల్లుల్లిపాయ రేకలు, 1 స్పూన్ జీలకర్ర బాగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పచ్చి మసాలాతో చాలా టేస్ట్ వస్తుంది, ఇంకేమీ యాడ్ చేయని అవసరం లేదు. ఇలా పేస్ట్ అయిన తర్వాత దీన్ని కర్రీలో 1-2 స్పూన్స్ సరిపోతుంది, 2 స్పూన్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకోవాలి. వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకుని 1-5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది కాంబినేషన్. మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.